ఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఉద్యమపాట పట్టాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఎన్జీఓ హోమ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ సంఘానికి ప్రభుత్వానికి తమ డిమాండ్స్ నివేదించినా స్పందించడం లేదన్నారు. సిపిఎస్ ను రద్దు చేస్తామని పాదయాత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజపరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశామని, వాటినిలో కొన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని, తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్స్ ఉండే మీడియా మిత్రులకు నా నమస్కారం. నా ఇరవై ఏడు వైద్యాల ప్రాంతీయ సదస్యులు అవుతాయి. ఆరో తారీఖు వరకు 7, 8, 9, 10 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల కోసం 29-10 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 71 డిమాండ్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం న్యాయమైనటువంటి డిమాండ్లు ముఖ్యంగా 4 సంవత్సరాలు గడువైపోయినా పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిపోయినా ఆలస్యం జరుగుతుంది, మాకు వెంటనే పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆ సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అయినను ప్రభుత్వం పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో 71 డిమాండ్లు సాధన కోసం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ని రద్దు చేయాలని, పెండింగ్ ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయల ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు సత్వరమే పరిష్కారం చేయాలని, అదేవిధంగా సరళ లీవ్ లేవు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు లేవు, మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు లేవు, అదేవిధంగా మేము దాచిపెట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐ డబ్బులు కూడా లేవు. ఈ విధంగా గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో మాత్రమే మా యొక్క కార్యాచరణని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే ప్రభుత్వం దఫాదఫాలుగా మేము పిఆర్సీ రిపోర్ట్ కావాలని ప్రభుత్వాన్ని కోరాం. అన్నీ చేసినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి చలనం లేకపోవడం వల్లనే ఈ ఉద్యమం కార్యాచరణ ఇచ్చాము తప్ప మరొకటి కాదు. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో కొంతమంది మా ఉద్యోగులను పిలిచి వారం 10 రోజుల్లో మీకు పిఆర్సీ ఇస్తాం అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. అయితే మా కార్యాచరణ ప్రకారంగా రేపటి నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. బ్లాక్ బ్యాడ్జెస్తో 4 రోజుల పాటు ఇచ్చాం. ఉద్యోగుల యొక్క సమస్యల కోసం ఉద్యోగ నేతల మధ్య, ప్రభుత్వం మధ్య మీకెందుగా ఉత్సాహం? కొన్ని పత్రికలు కావాలని ఒక పార్టీ వైపు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు కొమ్ము కాస్తున్నారు. ఏ ప్రభుత్వంతోనైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగులు మొత్తం కూడా ఉద్యోగుల యొక్క సమస్యల కోసమే పోరాటం చేస్తుంది తప్ప ఏ పార్టీకి తొత్తుగా